మరి ఎవరినండి తిడుతున్నారు? వాడెవడో పోలీయండి. వాడెవడోనా? కొంప తీసి వాడేమన్నా కనిపించాడేమిటి? ఎవడండి వాడు? వాడు పెద్ద డాఫర్ ఉండకూడకండి. డాఫర్ అంటే వల్ల తప్ప వాడు పెద్ద రౌడి అండి. రౌడియా? రౌడీ అంటే లైట్ గా తిట్టేవాడా స్ట్రాంగ్ గా కొట్టేవాడా? స్ట్రాంగ్ గా కొట్టేవాడేనండి. ఇప్పుడు ఎంత మందిని కొట్టాడండి? 10 మందిని కొట్టాడండి. అబ్బా 10 మందిని అప్పుడే కొట్టాడా? అప్పుడప్పుడు కొట్టాడా? 10 మందిని అప్పుడే కొట్టాడు బాబు. నిలబడ్డ వాళ్ళు కొట్టాడా? నిద్రపోయే వాళ్ళు కొట్టాడా? డౌట్స్ డౌట్స్ బాబు. నిద్రపోయే వాళ్ళ లేపి మరీ కొట్టాడండి. అయితే వాడు 16 వచ్చిన ఉడియే అన్నమాట. వాడు మన జోలికి రాకుండా ఉండాలంటే మనం వాడికి ఏమైనా ఇచ్చుకోవాలా? ఒక 10 రూపాయలు ఇస్తే 10 మాసాల పాటు మీ జోలికి రాడండి. 10 రూపాయలు ఇచ్చుకుంటే 10 మాసాల వరకు ప్రమాదానికి వాయిదా వేసుకోవచ్చు అన్నమాట. అంతేనండి. 9 రూపాయలు ఇస్తే పుచ్చుకోడా? 9 ముప్పావల ఇచ్చినా పుచ్చుకోడండి. సర్లేండి, ఈ రౌడు తను కిరాయి రౌడు తీసుకుంటాడు. వీడు వాడు కాదండి. మరి వీడెవడండి? రిక్షావాడు. రిక్షావాడా? మా స్ట్రీట్ నుంచి మీ స్ట్రీట్ కి అంటే ఇంగ్లీష్ రాదు ముండకి, మా వీధి నుండి మీ వీధికి మొదట్లో రూపాయికి మాట్లాడా. ఎక్కిన తర్వాత కొంతసేపు తొక్కిన తర్వాత మీరు చాలా బరువుగా ఉన్నారు, 5 రూపాయలు ఇస్తారా అర్జెంట్ గా దిగిపోతారా అంటాడు. ఇదే నిజంగా మీరు బరువుగా ఉన్నారేమోనండి. తప్ప నువ్వు అన్నట్టు నేను నిజంగా బరువుగా ఉన్నానే అనుకో. నా బరువు ఏదో నన్ను ఎక్కించుకోవడం ముందు ఆలోచించుకోవాలి. కానీ ఎక్కిన తర్వాత కొద్దిసేపు ఎక్కిన తర్వాత మధ్యలో అర్జెంటుగా దిగిపోమంటే చరిగే పోనీలేంటి? ఏం పోయింది? కష్టపడ్డాడుగా వాడు. ఏంటి కష్టపడ్డాడా వాడు? వాడేనా కష్టపడింది? నేను కష్టపడలేంటి? మీరేం కష్టపడ్డారు? వాడు గుంటల్లో కోతులు రక్షణ చెప్తుంటే ప్రాణం విప్పెట్లో పెట్టుకుని వచ్చా. అయినా వచ్చిన కానీ చూస్తున్నా వాడి తరపున మాట్లాడుతున్నారు, కానీ మా సైడే మాట్లాడట్లా. ఏ వాడికి మీకేమైనా డీలింగ్స్ ఉన్నాయంటి? చాలే ఊరుకోండి. పైగా ఇంకో మాట కూడా ఉన్నాడండి. ఏమన్నాడండి? మీకు నచ్చిన చోట అయితే ఎంత తగలేసుకుంటారు? మీలాంటి డబ్బు ఉన్న వాళ్ళకున్న జబ్బే ఇది. మాలాంటి వాళ్ళకి ఇచ్చినప్పుడే 7 పూలు. విన్నాడేమోనండి? ఉన్నాడవాడు ఉన్నాడా? ఉన్నాడవాడు ఉన్నాడా? ముక్కు మీద గుద్దుతాడు. ముక్కు 3 ముక్కలు ఏడెట్టు. ఎప్పుడో వెళ్ళిపోయాడు లత్తప్ప. లత్తప్ప ఇల్లు ఎవరిది? మనదేనండి. మనీ అమ్మవారి అడుగు పెట్టి 5 నిమిషాలు అవ్వలేదు. మా అందరి కోసం కలిపిస్తామంటా. నువ్వన్నది నిజమే లత్తప్ప. మీరు వ్యాపారస్తులే, మేము వ్యాపారస్తులమే. కాకపోతే 10 ముట్టులు డిఫరెన్స్. ఏమిటండి? మా వ్యాపారానికి తక్కిడి కావాలి. మరి మీ వ్యాపారానికి ఏం కావాలి? కాసిన పూలు కావాలి నాయన. మా వ్యాపారానికి తక్కిడి కావాలి, మీ వ్యాపారానికి తలగడి కావాలి. మీ వ్యాపారానికి బెనిఫిట్ కూడా ఉంది. ఏమిటండి? మా ఇంటికి వ్యాపారానికి వచ్చేవాడు డబ్బెత్తాడు, సరుకు పట్టుకుపోతాడు. మరి మీ ఇంటి వ్యాపారానికి వచ్చేవాడు డబ్బు మీ దగ్గర ఉంటుంది, సరుకు మీ దగ్గర ఉంటుంది. ఇంటి ప్లాన్ ఎవరికి సరే? కాకినాడ కనకరాజు గారని. కాకినాడ కనకరాజు గారా? ఆయన గుళ్ళు గోపురాలుగా ప్రాణికెత్తాడు అనుకున్నాం, గుడిసెడు గోపురం కూడా ప్రాణికెత్తాడమాట. ఆయన ఇక్కడికి వచ్చి గీసాడా? మీరు అక్కడికి వెళ్ళి గీయించుకున్నారా? వారే ఇక్కడికి వచ్చి గీసి వెళ్ళారండి. అవునులే, మీరు గబురు చేస్తే మినిస్టర్ గారు కూడా మీటింగ్ వాయిదా వేసుకుని మీకు హాజరు కావాల్సిందే. బాగుంది బాగుంది. అరే వేణుగోపాల స్వామి ఫోటో పెట్టారు, వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టారు, పడక గదిలో ఫోటో లేదా తప్ప. బాబు నాకు దేశభక్తి అండి, అందుకే గాంధీ గారి ఫోటో పెట్టా. మరి పక్కన అమ్మాయికి దైవభక్తి అండి, వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టాం. అమ్మాయికి దైవభక్తి, అమ్మకు దేశభక్తి. ఈ దేశభక్తి అవసరమే? దేశం బాగుంటుంది కదా మీ వ్యాపారం బాగుంటుంది. బాగుంది బాగుంది. అది చిన్నప్పటి చిత్రదండి. ఏంటి డోర్ మూసుంది, ఇంకా ఓపెన్ చేయలేదా? లేదులేండి. దుర్మొత్తం పోయినా మంచి మొత్తం చూసి మన టెంట్ హౌస్ విష్ణు గారు పిలిపించి ఓపెనింగ్ చేయించండి. ఆయన కూడా ఓపెనింగ్ చేసి ఓపిక అంతా బాగొట్టుకుంటున్నారు. అయినా ఓపెనింగ్ అంటే రెడీ అని వచ్చేస్తారు. అలాగే నాయన. ఈ మధ్య గది ఎవరిది? ఇది మా పెద్దమ్మాయి చెత్తమ్మడదండి. ఏది ఇది? మీ పెద్దమ్మాయిదా? పెట్టారో లేదో నా నాలుగు లాగేస్తున్నాయి. ఎయిర్ కండిషన్ చేయించారండి.
మొన్న చేపిచ్చామండి ఎయిర్ కండిషన్. గదొక్కటేనా ఇల్లు అంతారా? లేదండి, ఆ గది ఒక్కటే. తమరు దయ తెలిస్తే మొత్తం చేపించుకుందామని. మనసు అమ్మగారుగా ఇల్లేమిటి? అమ్మాయి సంకేత సాధన చేస్తుందండి. వాస్తవం పెట్టారా? పెట్టామండి. వాటర్ ప్రారంభించాడు? ప్రారంభించారండి. పెట్టి ఆయన తెచ్చుకున్నాడా? మీదేనా? పెట్టి మాదేనండి. ఇదే అమ్మాయి ఇప్పుడు బలైపోతున్నాడు. కింద తొక్కలేకపోయింది ఒక్క ఆరుమణి పెట్టి ఆరుమణి పెట్టి చివరి కదా ఎవరిదండి? అది నాదేనండి. మీదా? ఏంటలా బూజు పట్టిపోయింది? ఎప్పటికప్పుడు దులిపించుకుంటే పోయేది కదా. ఎక్కడ నాయన దులిపేవాడు దొరకాలి కదండి. మా పొట్టులో గుమ్మొత్తామన్నాడు పంపించమంటారేంటి? ఏదో పొట్టోడా? పొట్టివాడైనా గట్టివాడల తప్ప సద్దన్నందుని మొదలెడితే వద్దని ఎవరికి దులుపుతానే ఉంటాడు. పంపించండి. అమ్మాయిని పిలవరా? మిమ్మల్ని చూచిన దగ్గర నుంచి మా అమ్మాయి చెప్తామని సుబ్బిశెట్టి గారు సుబ్బిశెట్టి గారు సుబ్బిశెట్టి గారని మంచం పైనుంచి పడుతుందండి. ఎగిరెగిరి పడుతుందా? అవునండి. అక్కడ అక్కడే పడుతుందా? పక్క పక్క జరుగుతుందా? అక్కడే పడుతుందండి. మంచం కింద ఎవడన్నా ఉన్నాడేమో. అదిలిపాడు చూసింది కదా, చడుచుకొని ఉండదు. బోతవైపు పిలిపించకపోయారా? చూపించామండి. మేసాల మోసాల రావు గారని బెజవాడ పడమట సెంటర్ లో ఉన్నాడు మా మేనమామ గారు, ఆయనకి చూపించా. ఆయన 100 నిమ్మకాయలు దిగదుడిసి ఇవి గాలి చేష్టలు కావు అని చెప్పారండి. డాక్టర్ చూపించారా? చూపించాం. ఈ ఊళ్ళోనే డాక్టర్ సుధీర్ గారని ఆయనకి చూపించామండి. డాక్టర్ గారు అమ్మాయిని గదిలోకి తీసుకువెళ్ళి తలుపులన్నీ వేసేసారండి. తలుపులు కిటికీలు మొత్తం వేసేస్తారు. ఏం కనపడి ఎవరు లోపల డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా. తలుపులన్నీ వేసేసినా నేను ఒక అంతలోంచి చూస్తూనే ఉన్నాను. నీ అమ్మ గడుపు మాట నీకు అలవాటు నువ్వెలామనుకుంటా? మరి ఏం జరిగింది? తలుపులన్నీ వేసేసి అమ్మాయిని ఎల్లకెల్లా పడుకోబెట్టారండి. డాక్టర్లు ఎల్లకెల్లా పడుకోబెట్టే చేస్తారు. మరి ఏంటి బాబు, డాక్టర్ ఈ డాక్టర్ గారికి మెడలో ఏమిటండి ఎంత బారుగా ఉంది? అదే చెతస్కో. అదంత పొడవుంటే ఆయనంత పెద్ద డాక్టర్ అన్నమాట. దాని చివరెంత బిళ్ళ కూడా ఉందండి. అది సైన్స్ బిళ్ళ. చెప్పు కనిపెట్టేది జనాభా వృద్ధికి డెవలప్ చేసేది ఆ బిళ్ళ. బాబు ఆ బిళ్ళ పట్టుకొని అమ్మాయి పైన పెట్టి చూసారండి. లతప్ప డాక్టర్ లైసెన్స్ ఉంది. జబ్బు లేకపోయినా ఏమన్నారు? వెళ్ళిపోమన్నారండి. అయిపోయినా లేచిపోమంటారులే. అదే పరీక్ష పరీక్ష. జబ్బేమీ లేదు, మీ మీద బెంగ పెట్టుకుందని చెప్పారండి. లతప్ప నువ్వు చెప్పేది యథార్థమా? ఎలక్షన్ అంట చాలే ఊరుకోండి. పెద్దమండ నేను ఇంటికి అబద్ధం ఆడతానండి. అయితే నేను ఇల్లు పోయి తిరిగి వెళ్ళ మంచిది. మా టామీ లేదా? టామీ అంటే ఎవరండి? ద్వార కుక్క. తోక లోటా 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 వచ్చింది. కుక్క సంగతి పొద్దున్నే లేచి ఎవడం మతక్క మొఖం చూసా. ఎవరైన దాని మొఖం అక్కడ చూసా. ఇప్పుడు ఈ స్వర్గలోకాలకు వచ్చి పడ్డా. అమ్మాయిలు పిలవనా? ఇస్తానండి. అయ్యో సుబ్బిశెట్టి గారు సుబ్బిశెట్టి గారు ఒకే రీతిలో పలవరించువమ్మా. ఇరుగోరమ్మా నీ సుబ్బిశెట్టి గారు అయ్య టాపు ఆసులాగా వచ్చి పడ్డాడు మొక్క పడినట్టు. ఇస్పెట్ ఆసు కాదు తప్ప నీ కావాలి రెడీ. నాకు అసలు కంగారు ఎక్కువ. బాబు ఏమీ అనుకోరుగా, జేబులో ఏమన్నా ఉందా? అదేనండి సిగ్గుమాలింది. సిగ్గుమాలిందా? అంటే ఏంటండి? అసలు ఉందా మీకు? చాలే ఊరుకోండి. అది కాదండి చుట్ట ముక్క. చుట్ట ముక్క తప్పని చుట్టాల పడుందా? తప్ప నాయనా. ఆ ఎర్రటి పెదాలు అల్లబడిపోయి పర్సనాలిటీ దెబ్బతిలిపోదు. ఆ ఇక నా పెదాలు పట్టుకొని చుట్టుపక్కలకి ఎవరున్నారండి? ఓడిసుకోళ్ళని ఆ గురుపతి వెంకటేశ్వరరావు గారు మీకోసమే చూస్తున్నాడు సంతకాడి నుంచి. నాకు చుట్టాభ్యాసం లేదు కానీ సిగరెట్ ఉంది కాల్చుకో. నచ్చితే నాలుగు దమ్ములు కొట్టు, లేకపోతే నలపకుండా నాది నాది ఇచ్చే పనికి రాకుండా చెయ్యిపాక. నలపకుండా ఎలా ఇవ్వగలమండి? ఏమిటండి వద్దు నాయన. వద్దు సిగరెట్ అలవాటు లేదు. ఫ్యాషన్ షో కంపెనీ తయారీ. అయితే 10 పైసలు ఇస్తా కొనుక్కో. మీ రత్నాల చెట్లతో రాగి డబ్బు పుచ్చుకోవటం నాకేమాత్రం ఇష్టం ఉండదు. ఇప్పించండి.
బాబు గారు అడగంగానే చక్కటి తెల్లటి రూపాయి ఇచ్చారు. అయ్యగారు దర్జీ అంటే ఎలా ఉండాలి? లతప్ప నీకు రూపాయి ఇచ్చా ఫ్రీగా ఇచ్చా వడ్డీకి కాదు మనకి పెట్టిన పెట్టేస్తాం ఉండను. వాస్తున్నారు ఏమిటండి బాబు ఏమిటి ఇది? స్టార్టింగ్ డబ్బులు రన్నింగ్ అయితే రన్నింగ్ లతప్ప నీకు ఇచ్చింది రూపాయనా? ఏనా ఇది విప్పి చూసుకుంటావా? నువ్వు పెద్దమండవు ఏమి విప్పుతావు గానీ అందరూ 10 MP అంటే 10 50 పైసలు చిత్తరికి ఇచ్చి చెనక్కాయలు కొనుక్కుందని మనం ఎవరన్నా వచ్చి నన్ను అడిగితే అమెరికా ఆటల పోటీ అని చెప్పమను. బాబు అది ఏ చెనక్కాయలు తిందండి? మరి ఏది తింటుంది? బాదం పప్పు, జీడిపప్పు, అక్కురు, పిస్తా, పటాపు. మనిషి కాదండి అదొక రకమైన పప్పట. తినే పప్పండి. మొన్న బొంబాయి తెలుగు మహాసభలకు వెళ్తే అక్కడ పెట్టారండి. బొంబాయిలో కూడా మేము ప్రాంతంలో పనిచేసారన్నమాట. అవులే అక్కడ తెలుగు వాడు ఎక్కడి మంది పడిపోతారు అని మిమ్మల్ని పిలిపించారు. మీరు చేస్తున్నారు ప్రజాసేవ, చెయ్యండి చెయ్యండి. పటాపటో లఠపటో కానీ ఇక్కడ మన ఊరు రాలా. ఇక్కడ దొరికే పప్పటి గురించి ఏమైనా కావాలని చెప్పు బాబు. లతప్ప కందిపప్పు అడగా బాగా మంచి రేట్లు ఉన్నాయి. రాసుకుంటారా? శ్రీరస్తు శుభమస్తు అభిఘ్నమస్తు. తెల్లారితే చేసేయండి పాపాలను మళ్ళీ పేర్లు చెప్పు బాబు. ఘనంగా అడగనా? పావల పసుపు. పావల పసుపు ఇదేంటి ముండ? చాలా చీప్ ముండలాగా ఉంది ముండ. బయట మార్కెట్ లో అరిచేది మందారం దీని పేరు. ఇంట్లోకి వచ్చి పావల పసుపు అంటే ముండ. ఒక 1/2 రూపాయి కొంకుమ. బాబ్బా మరీ నేటికెట్ ముండ. దీని కోపకు వచ్చినందుకు పొరుగు పోతాం. చెప్పు. 1 రూపాయి కర్పూరం. బాబు దాన కర్ణుడండి. 1 బస్తా జీడిపప్పు, 1 బస్తా బాదం పప్పు, 1 కట్ట పెస్త, 2 కట్ల పంచదార. ముండాకొడుకు పెంచుకో పెంచుకోమన్నాడు. పల్సు డబుల్ అయిపోయింది ముండాకొడుకి. అదేమిటండి అలా అయిపోయారు? ఏమి లేదండి. ఏమిటా ఇంత సింపుల్ గా అడుగుతున్నాను ఆలోచిస్తున్నా. ఇవన్నీ మేము తీర్చవటానికన్నా ఆయన బస్తా జీడిపప్పు. అవునండి. ఎందులో వేసుకుంటారు? జాగ్రత్తగా వాడుకుంటే 1 వారం రోజులు వచ్చింది మా ఇంట్లో. ప్యాకింగ్ ఎక్కువ కదా అంతే వస్తుంది. ఎందులో వేసుకుంటామో చెప్పనా? పొద్దున్న ఉప్పాలు వేసుకుంటాం, కూరల్లో వేసుకుంటాం, మధ్యాహ్నం నేతలో వేయించుకొని తింటే కమ్మగా ఉంటుందండి. ఉంటుంది ఉంటుంది. అసలు ఉండాలి కానీ ఎందులోనైనా వేసుకోవచ్చు. తేరగా వస్తే సజ్జనంలో కూడా వేసుకోవచ్చు. గుండుపప్పు కావాలా పట్టపప్పు కావాలా? బాబు గుండుపప్పే పంపించండి. అవును గుండు అయితే కానీ మీకు నిండుగా ఉండదు. మరి తర్వాత 1 బస్తా బాదం పప్పు. బాదం పప్పు పెద్ద ఊహ బత్త అడిగినట్టు అడిగేది ముండ. లింగాల రామాలయం ఉత్సవ కమిటీ వారు పాడిగేదని మేము చెబుతున్నారు. ఇవ్వండి ఎంత అడగాలి కూడా ఇడ్లీ ఇది ముండకి. తర్వాత 2 కట్ల పంచదార. అవునండి. అయిపోయా? చాలండి పంచదార. ఈ మధ్య ఏవో చక్కెర వ్యాధులు వస్తున్నాయిగా. చెప్పొత్తే ఇప్పుడు చాలా ప్రమాదమే. లతప్ప అన్ని పప్పులు అడిగారు. ఆరోగ్యమైన పప్పు మన దేశంలో విరిగా దొరికే పప్పు అడగనే లేదు. అలా మర్చిపోతే అలా తప్ప ఇలాంటి అమ్మాయి గురి దొరుకుతాడు మరి మీకు. బాబు నిజమే నేనేదో అడగలేదు అనుకుంటున్నా. ఏమిటి మర్చిపోయారా? మర్చిపోయారు. మర్చిపోయారు. బత్తా జీడిపప్పు పంపించండి. 1 బస్తా బాదం పప్పు పంపించండి. 2 కట్ల పంచదార, 2 బస్తా జీడిపప్పు, గన్నేరు పప్పు. చచ్చిపోము బొడ్డు దగ్గర మాట్లాడినట్టు అడుగు పెట్టానో లేదో. అమ్మాయితో ఎవరు వచ్చారని చెప్పనండి? బుల్లెట్ 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 వచ్చిందని చెప్పనా? ఒక్కసారి రావే బాబు కంగారు పడిపోతున్నాడు. ఏంటి అంటుంది ఏంటి? ఒక్కసారి బాబు గారు రెక్క పట్టుకొని బొగ్గులు బస్తాలుగా బరబర ఇచ్చుకుపోవాలి. ఏమి లేదండి మనకు. ఆ వ్యాపారం ఏమన్నా ఉందా? వ్యాపారం? ఏ వ్యాపారం అది? అదేనండి నల్లమందు వ్యాపారం. పోలీసులు ఉంటారా?
mana kelihatan batal itu konde, ya mana alamat itu di, kasta pampet sendi, harus juga tolong mau naruh kuda bertundi, ya boh, ini harus singgili panah kado meter panah, rev tadi gaya anda sudah pampesta, salah size penca, mir size penca itu na sanci batu tuh, oh sanci ni batu size mana bata, size ni pampesta ni dia, ala siapa cuma taru, ni itu school lo naya, ante. ఎల్లుట్లా సూనలేవు అన్ని చెంచా సాసరలే ఒక సాసరల తీసుకొని అందులో నల్లమం చేసుకొని ఒంటేల మీద రెండో వేసి ఒంటేల మీద ఒక వేల మీద రెండో వేలు ఓహో ఒక రంగనికి ఉండ చేసుకొని వెన్నండి నూన దగలే బాక చచ్చురు కొట్టమను అమ్మా చచ్చిపోము ఆ ఇది మాత్రం తెలుసు అమ్మా ఇది విను ఎలానా బాబు అమ్మ తొందరగా రావే కంగారు పడిపోతున్నాడు నల్లగా ఉన్నాడు అలా అనకూడదు బాబు లక్షాధికారమ్మా Ganda salgar kudu pagu na punere bade bade ri. Andi ke mahar pagu na tondar ka poye du. Pada na bu botao. Kista mu tira lu bu. Kista mu tira lu bu. Taru tetu na lu bu. Taru na lu bu. Yemu du na lu bu. Bani tonda na lu bu. Isi rai na lu bu. Tati du pola na lu bu. Wanda na lu bu. Wanda na lu bu. Ayo di rabu du na lu bu. Mangga na yu na lu bu. Yeru panda la bengka. Makin jelas tuh ragal berinci. Gak boleh, ragal berinci itu jep terkara ragal berinci mikir jelas tuh. Iya, aku pula ragau. Ayah semesta orang berpakaian terpisah kebocu. Nalu pun nanya, jadi pun ayah ini ibu ayah ini jadi pun. Iya, suska mama walau pun. Tuh andro gak pilu. Mama ini pada hari samsara makod makamir kunda pinca. Mir ya lah cus kunda lu iemu. Mama ya kerapat kunda kerapat tegak tegur tundi. Mama ini manma tuh malakan di. Ah, mama ini manma tuh malakan. Mama marka pun pelaka. అల్లుడు గారు మాట బావి గెలక Thank you.
Yeah.
అది నాకు కనపడదు కదా ఏంటి అందం అత్తమంటే పట్టరా బావా మా ఇంట్లో